రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు రైతులకు అండగా నిలుస్తామని దళిత గిరిజన ఐక్యవేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై నిజంగా ప్రేమ ఉంటే తక్షణం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని దళిత గిరిజన ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్ కలెక్టరేట్లో దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రాజమేంద్రం సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి వినతి పత్రం అందజేశారు. ఐక్యవేదిక ప్రతినిధులు అజరపు వాసు, కోరుకొండ చిరంజీవి, వైరాల అప్పారావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాన్ని అమలు చేస్తే దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పట్ల తమకు ప్రేమ ఉందని బీజేపీ చెబుతున్నా బీజేపీ ప్రభుత్వం అసలు రైతులతో చర్చించకుండా చట్టాలను అమలులోకి తేవడం దారుణమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు వారికి మద్దతుగా అన్ని జిల్లాల్లో పోరాటం చేయడంతో పాటు అవసరమైతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపడతామని మాజీ కార్పొరేటర్ అజరపు వాసు వెల్లడించారు. రైతులు ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టిన రైతు కిసాన్ యాత్రకు మద్దతుగా స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. దళిత గిరిజన ఐక్యవేదిక నాయకులు ఉప్పు సత్యబాబు, జి ప్రసాద్, సోమాపొత్తుల విజయ్ కుమార్, బొచ్చ రమణ, మత్తాల వినోద్ కుమార్, తురకల నిర్మల, పోల్మాటి నవీన్ కుమార్, ఎం నాగలక్ష్మి, డి బెంజమిన్, చౌడాల లాజర్, వి బాబురావు, బండారు సత్యనారాయణ, ఎం నాగరాణి, దేవరకుల కామేశ్వరరావు, సంజయ్, వి రవిబాబు, త్రిమూర్తులు, సిహెచ్ దొరబాబు, లింగం వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా రాజమహేంద్రవరం నుంచి దళిత గిరిజన ఐక్యవేదిక తరఫున రైతులకి మద్దతుగా మేము ఈరోజు ఈ కార్యాచరణ చేపట్టాం. ఢిల్లీ ఒకటే, మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మీరు ప్రజల ప్రభుత్వం అయితే ప్రజల కోసం పనిచేస్తే ప్రజలందరికి ఉపయోగపడే రైతులని ఇలా రోడ్ల మీద సుమారు 59 రోజుల నుంచి రోడ్ల మీద ఇలాగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు అవలంబించిన 3 చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాలు 3 అర్జెంటుగా రద్దు చేయాలి. రైతులకు అన్ని విధాలా సహకరించి మీది మంచి ప్రభుత్వాన్ని గుర్తించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇదే వెర్షన్ మాత్రం ఇలాగే కేంద్ర ప్రభుత్వం కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో రైతులందరికీ మద్దతుగా మేము రాజమహేంద్రవరం నుంచే కాదు మొత్తం అన్ని స్టేట్ల నుంచి కూడా అవసరమైతే రైతులు ఎక్కడైతే దీక్షలు చేపట్టారో వాళ్ళందరికీ మద్దతుగా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం. రైతులకు వ్యతిరేకం చేసిన చట్టం విరమించుకోవాలని, రద్దు చేయాలని రేపు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆ మద్దతుగా అందరూ కూడా ఆ సభను కూడా ఆ ఊరేగింపును కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ చట్టం రద్దు చేసే వరకు మాత్రం మేము పోరాటంలో ఉంటామని, రైతులకి మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా దళిత గిరిజన ఐక్యవేది తరఫున మేము కోరుతున్నాము సార్. నా పేరు వైరాల అప్పారావు గారు, నా మార్గ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు సబ్ కలెక్టర్ గారికి రాజమండ్రి దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి సారాంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతులకు వ్యతిరేకమైన 3 చట్టాలను తక్షణం రద్దు చేయాలనే డిమాండ్తో మేము ముందుకు వెళ్ళాం. ఈ దేశంలో రైతే రాజు, రైతు బాగుంటేనే దేశం వర్ధిల్లుతుంది. అలాంటి రైతుకు అన్యాయం జరిగే చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. 59 రోజుల నుంచి రైతులు తిండి నిద్ర ఆహారాలు మానేసి ఢిల్లీలో చేస్తున్న ధర్నాన్ని కూడా కరుణించకుండా మొండిగా మూర్ఖత్వంగా వెళుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణం ఇది రద్దు చేసే వరకు మా దళిత గిరిజన ఆధ్వర్యంలో మా పోరాటం ఆగదని మేము తెలియపరుస్తూ, ఇది ఇంతటితో కాకుండా భారతదేశంలోనే అన్ని వర్గాల వారు ఏకమై ఈ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తుందని ఖచ్చితంగా ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.